నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు చేశారు. డిఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. తదనంతరం డిఎస్పీ సత్యనారాయణ మాట్లాడారు. బాచపల్లి ఎంఆర్ఓ 31వ తారీఖున శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎంఆర్ఓ దగ్గరకు వెళ్లి సర్వే నంబర్ 248 ఫ్లాట్ నంబర్ 13, 14, 15 ఫ్లాట్లలో బిల్డింగ్ పర్మిషన్ కోసం హెచ్ఎండిఏ వారి దగ్గరికి వెళ్తే సైట్ రెవెన్యూ లొకేషన్ మ్యాప్ కావాలని ఎంఆర్ఓకి గిరి దగ్గరికి వెళ్లి బిల్డింగ్ పర్మిషన్ కోసం రెవెన్యూ లొకేషన్ మ్యాప్ అడిగానని ఎంఆర్ఓకి చెప్పారు. దీనికి ఎంఆర్ఓ ఈ లొకేషన్ మ్యాప్ ఇవ్వడానికి 20 నుండి 25 రోజులు పడుతుందని చెప్పగా ఎంఆర్ఓ తొందరగా కావాలి అంటే 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని సదరు శ్రీనివాసరావుకి చెప్పారు. నేను అంత డబ్బులు ఇచ్చుకోలేను సార్, కొంచెం చూసి తీసుకోమని ఎంఆర్ఓను అడిగి బయటకు వెళ్లిన తర్వాత డ్రైవర్ సయ్యద్ను సంప్రదించగా సయ్యద్ ఎంఆర్ఓ అడిగింది ఇచ్చి పని పూర్తి చేసుకోమని సలహా ఇచ్చారు. తదనంతరం మరలా ఎంఆర్ఓని కలిసి ప్రస్తుతానికి నా దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయని 50,000 రూపాయలు డ్రా తీసుకుని రెవెన్యూ డ్రాయింగ్ ఇవ్వాలని శ్రీనివాసరావు ఎంఆర్ఓను కోరారు. ఎంఆర్ఓ రేపు వచ్చి మిగతా 50,000 రూపాయలు ఇచ్చి లొకేషన్ డ్రాయింగ్ పేపర్లు తీసుకుని వెళ్ళు అని చెప్పగా మరుసటి రోజు శ్రీనివాసరావు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ ఈ రోజు రాలేదని చెప్పారు. మరలా ఆ తర్వాత రోజు వెళ్ళి ఎంఆర్ఓను డ్రాయింగ్ గురించి అడిగితే మీరు అడిగిన 248 సర్వే నంబర్ ఈ డ్రాయింగ్కి అవసరం లేదని ఎంఆర్ఓ శ్రీనివాస్కి చెప్పారు. తదనంతరం ఈ డ్రాయింగ్కు అవసరం లేనప్పుడు నా 50,000 తిరిగి ఇవ్వాల్సిందిగా ఎంఆర్ఓను అడిగారు. సరే అని డ్రైవర్ను పిలిచి కారులో 40,000 రూపాయలు ఉన్నాయని ఆ 40,000 రూపాయలు తీసుకుని వచ్చి శ్రీనివాసరావుకి ఇవ్వమని చెప్పాడు. శ్రీనివాసరావు మిగతా 10,000 గురించి అడిగితే అయిపోయాయని ఎంఆర్ఓ సమాధానం ఇచ్చారని శ్రీనివాసరావు ఏసీపీ వారికి తెలియజేశారు. నా ఆధారాలు ఉన్నాయా అని ఏసీపీ వారు అడిగితే రికార్డులు ఫోటోలు ఉన్నాయని శ్రీనివాసరావు ఏసీపీ వారికి ఫిర్యాదు చేశారు. ఈ అయితే ఈ 7వ తారీఖున ఎప్పుడైతే 5వ తారీఖున 50,000 రూపాయలు ఇచ్చాడు ఆయన ఫిర్యాదు, అది కరప్షన్ సరింత గురముఖలా చెప్పేసి 7వ తారీఖు నుంచి మమ్మల్ని ఏసీబీ అధికారులు కన్సల్ట్ చేసి దరఖాస్తు ఇచ్చాడు. తర్వాత ఈ 14వ తారీఖు తర్వాత కూడా మళ్ళీ వచ్చి మనం దరఖాస్తు ఇచ్చాడు. 17వ తారీఖున ఇచ్చేస్తే దాని మీద పే చేసుకుని ఎంక్వైరీ తీసుకుని అవన్నీ ఇస్తే ఎవరైతే ఇప్పుడు సంభాషణలు వీడి మధ్యలో ఎక్కడ అయ్యిందో అన్నీ రికార్డ్ అయింది, వీడియో ఆడియో అన్నీ రికార్డ్ అయ్యింది. వాటిని పే చేసుకొని ఫైనాన్షియల్ ఈరోజు వచ్చి ఆ రెవెన్యూ లొకేషన్ స్కెచ్ అది మ్యాప్ ఒకటి స్కెచ్ ఒకటి ఇవన్నీ సీజ్ చేసినాం. దాని ప్రైస్ సంబంధించిన ప్రైస్ సీజ్ చేసినాం. వాళ్ళిద్దరినీ అదుపులో తీసుకున్నాం, తీసుకొని విచారిస్తున్నాం. వాళ్ళు అది చేసిన తర్వాత ఇక అతని రెసిడెన్స్ దగ్గర కూడా సెర్చ్ చేసాం. మన దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి సెర్చ్ చేసాం. ఇప్పుడు దొరికినాము ఇంకేం తెలియదు ఏదేమి ల్యాండ్ నిజాంపేట నిజాంపేట సర్వే నెంబర్ యాక్చువల్గా దీంట్లో ఏంటంటే ఈజ్ నాట్ సపోజ్ టు బి ఎవరైతే పట్టే దాని యొక్క భూమి హక్కుదారులు ఉన్నారో ఓనర్లో అతనికి ఇవ్వాలి. ఈ శ్రీనివాసరావు యాక్చువల్గా హక్కుదారులు కూడా కాదు, వేరే వాళ్ళు పెట్టే ఉంటారు. ఆయన నుంచి దరఖాస్తు వచ్చినా కూడా 1 లక్ష రూపాయలు కాస్ట్ పడ్డాడు ఇల్లీగల్ పట్టి ఇట్స్ నాట్ ప్రాపర్. సో దట్ చేద్దామని 1 లక్ష రూపాయలు ఇచ్చేసాం. ఇప్పుడు శ్రీనివాసరావు ఓనరా సార్? నా ఫ్లాట్లో ఓనరా సార్? శ్రీనివాసరావు జస్ట్ యాక్చువల్గా ఫ్లాట్ని ఈయన డెవలప్మెంట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేద్దామనుకున్నారు. ముందుగా ఎడ్యుకేషన్ గురించి తీసుకొచ్చారు. వచ్చే శ్రీనివాసరావు దాన్ని ప్రాసెస్ చేయకూడదు, ప్రాసెస్ యాక్చువల్గా ఇంకా నాకు ఓనర్ కాబట్టి చేయకూడదు. అలాగే ఈ విధంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పని కావాల్సిన తర్వాత ప్రభుత్వ పరంగా కావాల్సిన పనికి ఎవరైనా మచ్చబడినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా 1064 కాల్కి కాల్ చేసి చెప్పండి. అదర్వైజ్ నేను డిఎస్పి సుధీరే బిల్ చెప్తానంటే 9444-6109 ఈ నెంబర్కి కానీ కాల్ చేసి చెప్పినట్లయితే తప్పనిసరిగా యాక్షన్ ఇస్తాం. ఎన్ని గదులు సార్ ఫ్లాట్లు? గజాలు ఎన్ని గదులు సార్? 9,000 మూడు ఫ్లాట్లు 3,000. దీనిపైన చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకుంటారు సార్? ఆల్రెడీ
ఆల్రెడీ కేసు పెట్టాము ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కేసు, దాని మీద పెట్టేసి థ్యాంక్ యూ. రిమాండ్ ఆలోచిస్తుంది.